హాయ్ అండి బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈ ఇండిపెండెన్స్ డేకి నేను ఒక స్వీట్ అలాగే ఒక బ్యాడ్జీ అయితే తయారు చేశాను అది కూడా జాతీయ రంగులో స్వీట్ చూసారు కదా చాలా బాగుంది చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ బ్యాడ్జీ కూడా అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు మీ పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా మనమైతే మనందరికీ తెలిసిందే మన జెండా కలర్స్ అయితే మనం తీసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఇదైతే అంటే మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంత సింపులా బాగుంటుందా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే చాలా సూపర్గా ఉంటుంది మేమైతే తయారు చేసి ఇచ్చినప్పుడు పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఇప్పుడైతే చూడండి పిల్లలు స్కూల్ అట్టుంటుంది కదా అది తీసుకొని నేను కొంచెం గట్టిగా ఉండటం కోసం తీసుకున్నాను ఇక్కడైతే నేను హార్ట్ షేప్ డ్రా చేస్తున్నాను హార్ట్ షేప్ అయితే సరిపోతుంది మనకి ఎక్కువ పేపర్స్ కూడా అవసరం పట్టదు మన జెండా రంగులు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలా చూడండి నేనైతే హార్ట్ షేప్స్ అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను ముందే మూ నాలుగు వచ్చేసేయండి నాకు నాలుగు వైట్ నాలుగు ఆరెంజ్ నాలుగు గ్రీన్ అయితే తీసుకోవాలి మనం ఇక్కడ ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటట్టు నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడైతే మనం ఫోర్ ఫోర్ తీసుకున్నాము తర్వాత ఒక వైట్ షీట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే కింద కొంచెం మంచిగా తయారు చేసి పెట్టుకోవడానికి ఐ మీన్ ఇలా తయారు చేసుకోవాలి ఒకసారి చూడండి సన్నగా మనం రిబ్బన్ లాగా కట్ చేసుకోవాలి టూ కలర్స్ కట్ చేసుకొని వైట్ మీద అంటిస్తే వైట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వైట్కి ఒక షీట్ అనేది అవసరం లేదు ఈ చిన్న చిన్న రిబ్బన్స్ లాగా రెండు రిబ్బన్లు తయారు చేసుకొని మనం ఇలా అంటించేసుకోవాలి చూడండి నేను ఆల్రెడీ ఒకటి తయారు చేసి పెట్టాను చివరిలో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం అనుకున్నామంటే అంటే కొంచెం స్ట్రిఫ్గా నిలబడుతుంది అనమాట అందుకోసం అని చెప్పి ఇందాక మనం ఆల్రెడీ కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాని మీద వన్ బై వన్ హార్డ్ షేప్లో అంటించుకుంటే సరిపోతుంది నేను ముందుగా ఆరెంజ్ తీసుకున్నాను అలా ఇక్కడ అంటించిన విధానంగానే అన్ని అంటించేస్తే అయిపోతుందండి అంటే ఇలా మీరు వేరే షేప్లో కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అలా ట్రై చేసినా కూడా నాకు ఇలా బాగా నచ్చింది అందుకని ట్రై చేశాను మనం మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తాం కదా అందుకోసమని నేను ఇలా ట్రై చేశాను మనం ఫోర్ పెట్టల్స్ అంటించుకున్న తర్వాత మళ్ళీ వైట్ ఆటోమేటిక్గా వైట్ వచ్చేస్తుంది ఆ తర్వాత వెంటనే గ్రీన్ వచ్చేస్తుంది చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు జస్ట్ ఒక రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకుని అయినా ఇలా పెట్టుకోవచ్చు వెనకాల ఒక నేను పిన్ కూడా పెట్టడం చూపిస్తాను ఎందుకంటే మన జేబుక్ కానీ శారీ కానీ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడానికి టీచర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి నేర్పించడానికి అని చూడండి వైట్ అయిపోయింది వైట్ టూవే పెడుతున్నాను మీరు గమనించండి అటు సైడ్ మిగతా టూ టూ వస్తుంది అంటే రెండు పక్కల వచ్చినట్లు ఉండాలి కాబట్టి నేను అలా చేస్తున్నాను ఇది మొత్తం గమ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ వైట్ అనేది మనం పెట్టుకోవాలి ఇదొక్కటి మీరు కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇందాక ఆల్రెడీ మనం అతికించి పెట్టుకున్న ఈ రిబ్బన్ లాంటి అయితే ఇక్కడ పెట్టేసేసి మనం జాగ్రత్తగా ఆరెంజ్ పైకి ఉండేటట్టుగా అంటించుకోవాలి అది మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూడండి ఇక్కడ లిటిల్ మిస్టేక్ అయిన తర్వాత నేను దాన్ని సరిచేశాను మీరు కూడా చూసి చక్కగా చేయండి ఆరెంజ్ పైకి ఉండేటట్టు పెట్టుకోండి ఎందుకంటే మన ఇండియన్ జెండా పైకే ఉంటుంది కాబట్టి ఆరెంజ్ ఒక్కసారి నేను ఈ వీడియో తీసే కంగారులో అలా చేశాను అనమాట తర్వాత వెంటనే మార్చేసాము ఇలా ఒక పిన్ తీసుకొని ఆ పిన్ని ఇలా గమ్ సహాయంతో మనం అంటించేసుకుంటే మన రాక్ తయారైపోతుందండి ఇక్కడ నేను ఆల్రెడీ అశోక్ చక్రం గీచి పెట్టాను దాన్ని కూడా అంటించేసుకున్నాను చూడండి ఇప్పుడు మంచిగా తయారు చేసేస్తేనా ఆరెంజ్ పైకి ఉండేటట్లుగా మన రా మన బ్యాచ్ తయారైపోయింది ఇప్పుడైతే మన స్వీట్ చూద్దాము ఈ స్వీట్ కూడా చాలా ఈజీ అందరు కూడా ప్రిపేర్ చేసి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది నోట్లో వేసుకున్నప్పుడు తింటున్నప్పుడు బాగుంటుంది ఎవరికైనా ఇచ్చినా కూడా మన జాతీయ జెండా మీద మనకున్న ప్రేమ మనకున్న ఆ ఎఫెక్షన్ అనేది ఈజీగా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవడం ఎలా చూద్దాము నేనైతే కొంచెం గీ తీసుకుంటున్నాను గీ కూడా ఎక్కువ పట్టుదండి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది గీ ఈ ఉప్మరవ్ అంటారు కదా సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ ఉప్మా అయితే మనం కొంచెం ఇలా వేపుకోవాల్సిందైతే ఉంటుంది మాడిపోకూడదు జస్ట్ వేపాలి ఇలా కొంచెం వేపుకుంటే పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే సరిపోతుంది నేను కొంచెం మొత్తంలోనే తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను మీ చాయిస్ మీరు ఫుడ్ కలర్ కాకపోతే ఇంకా తినే కలర్ ఏదైనా ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు ఐ మీన్ పాలకూర అలాంటివి ఆరెంజ్ కోసం క్యారెట్ యూస్ చేసుకోవచ్చు నేనైతే మిల్క్ యాడ్ చేసేసాను కొంచెం రవ్వ వేగగానే ఉండలు కట్టకుండా చూసి యాడ్ చేసుకోవాలి తర్వాత షుగర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఈ రవ్వ బాగా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేయాలి లేకపోతే షుగర్ వేసామంటే రవ్వ ఉడకదు అది గుర్తు పెట్టుకోండి ఇది బాగా వేపుకున్న తర్వాత పైనుంచి ఇలా చేశాను ఆ తర్వాత కొంచెం గీ కూడా నేను యాడ్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిల్క్ తీసుకున్నప్పుడు పాలు ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటే కరెక్ట్గా రెండున్నర వరకు మనం ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండున్నర వాటర్ కానీ మిల్క్ కానీ యూస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను చూడండి మనకైతే బై పైన బేస్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను గ్రీన్ కూడా వచ్చేసింది నేను ఆరెంజ్ పక్కన పెట్టేసుకున్నాను ఆరడానికి తర్వాత ఇంకా వైట్ మనకు తెలిసిందే కదా ఏం కలుపుకో ఉండే ఉండగా ఉంటే అదే వైట్ అయిపోతుంది ఇది అందరికీ తెలిసిందేను కాకపోతే నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తున్నాను అంతే వైట్ వైట్ గ్రీను ఇలా చిన్న చిన్న బిళ్ళలా చేసుకుంటే నేను ఇలా రౌండ్ షేప్లో చేసాను తర్వాత కొంచెం ఇలా తీసుకొని మనం దీన్ని గట్టిగా రుద్దుకున్నామంటే మంచిగా లాగా అయితే తయారైపోతుంది ఒక బేసున్న మంచి లాగా ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు చూడండి మనం కట్ చేసినప్పుడు కూడా మన జాతి రంగులు చక్కగా కనపడతాయి మనకి అలా వద్దు అనుకున్నప్పుడు ఇలా చిన్న మౌలు ఒకటి తీసుకొని ఏదైనా సరే ఒక గిన్నె గిన్నెలాంటిది తీసుకొని ఇలా పలకలాగా ఉంటే అది బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్ మీ ఇష్టం మీరు ఎలాగైనా తీసుకోవచ్చు పైన అయితే నేను లోపల ఆరెంజ్ పెట్టేశాను ఆరెంజ్ పెట్టిన తర్వాత మనకు తెలిసిందే కదా ఆటోమేటిక్గా గ్రీన్ వైట్ పెట్టేయాలి తర్వాత గ్రీన్ పెట్టేస్తాం కదా నేను ఇప్పుడు వైట్ అయితే పెట్టేసాను ఇది చాలా ఈజీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే కాబట్టి ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు ఉప్మారవే కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా సరే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ బౌల్ నిండుగా ఇలా మనం చక్కగా తట్టుకుంటూ ఐ మీన్ గ్యాప్ లేకుండా ఈ ఈ మిశ్రమాన్ని అయితే మొత్తాన్ని మనం ప్యాక్ చేసినట్టు చేయాలి దీంట్లో జీడిపప్పులు బాదం పప్పులు అవేం యూస్ చేయలేదు జస్ట్ రవ్వ మాత్రమే యూస్ చేశాను అది మీరు గుర్తుంచుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఆ పలుకులు మధ్యలో మన డిస్టర్బ్ చేస్తామని జాతి జనాన్ని అనుకుంటే వేసుకోకుండా ఉంటే బెటర్ చూడండి ఇలా చక్కగా మనం ఏ పీస్కి ఆ పీస్ కావాలనుకుంటే ఇలా కట్ చేసుకొని చక్కగా తీసుకోవచ్చు ఎవరికైనా పంచి పెట్టాలన్నా కూడా చాలా చక్కగా ఉంటుంది ప్లీజ్ మీరు ఒకసారి మన ఇండిపెండెన్స్ డేకి ఇలా హ్యాపీగా ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవాలని నా ఆశ చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లడ్డును కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి లడ్డు కూడా చాలా చక్కగా వచ్చేసి నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఎంత టేస్టీగా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎందుకంటే మనం పాలు యూజ్ చేసాం ఇందులో వాటర్ కూడా యూస్ చేయలేదు అందుకని Thank you for watching friends, thank you so much.